దేశాన్ని నాశనం చేసే వాళ్లంతా ఒక్కటైపోయి జగనన్నపై కుట్ర పన్నుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. నారాయణస్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. రాజశేఖరరెడ్డి చావుకు కాంగ్రెస్ చంద్రబాబు కారకులని ఆరోపించారు. రాజశేఖరరెడ్డి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కుంటున్నారని ఆయన విమర్శించారు. ఎవరూ కాంగ్రెస్లో చేరినా జగన్కు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. ఎన్ని కుట్రలు పనినా జగన్ని ఓడించలేరని నారాయణస్వామి స్పష్టం చేశారు. ఈ దేశాన్ని నాశనం చేయాలని వాళ్ళందరూ ఓటైనారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తూలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సావకుడికి కాంగ్రెస్ ఏంటి మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్లో పోయి చేరి రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు నిలబెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్. వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు? మార్చినారు మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ ఓటు ఎక్కువండేవాడందరూ జగన్తో ఉంటారు. జగనన్నకు ఓటు వేస్తారు కానీ వేరే రకంగా ఆలోచించరు జగన్.